హలో అండి, ఈరోజు మన ఛానల్లో మనం కొన్ని టిప్స్ చూద్దాము. నేను రీసెంట్గా మన ఛానల్లో ఒక 5 to 6 వీడియోస్ నుంచి అన్నీ కూడా నేను టిప్స్నే షేర్ చేస్తున్నాను కదా, సో మీరు చూడకపోయి ఉంటే వెళ్ళి ఇప్పుడే మన ఛానల్లో ఉంటాయి చూసేయండి. అవన్నీ కూడా మన కిచెన్ టిప్సే చాలా బాగా ఉపయోగపడుతూ ఉంటాయి మీ అందరికి కూడా. సో ఇంకా లేట్ చేయకుండా ఈరోజు టిప్స్ కూడా చూసేద్దాం. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎంఎన్బి వీహాస్. ఈరోజు వీడియోలో ఫస్ట్ టిప్ ఏంటి అంటే పోపుల డబ్బాని తయారు చేసుకోవడం. పోపుల డబ్బా తయారు చేసుకోవడం ఏంటి అనుకుంటున్నారా? ఏమీ లేదండి, మనము బయట ఆర్గనైజర్స్లో పోపుల డబ్బా కూడా అమ్ముతూ ఉంటారు కదా, సో అది మనకి ఎంత కాస్ట్ ఉంటుందో చెప్పండి. నియర్లీ 600 లేదంటే 500. 500 అబౌనే ఉంటుంది, ఏం తక్కువ ఉండదు కదా. అదే ఇంట్లో నేను చెప్పినట్లు చేస్తే మీకు అసలు రూపాయి కూడా పడదనమాట. ఏదన్నా ఒక డబ్బాను తీసుకోండి, ఒక ప్లాస్టిక్ డబ్బానో లేదంటే స్టీల్ డబ్బానో ఏదన్నా తీసుకోండి. అందులోకి ఇట్లా పేపర్ కప్స్ ఉంటాయి కదా, సో మీ సైజ్కి తగినట్లుగా పేపర్ కప్స్ని తీసుకొని దాంట్లో మీరు రెగ్యులర్గా కామన్గా యూజ్ చేసే సరుకులన్నీ కూడా దీంట్లో వేసుకోవచ్చు అనమాట. సో నేను పప్పుల డబ్బాలో ఇవన్నీ వేసుకుంటున్నాను. నేను పప్పు వేసేటప్పుడు ఇవన్నీ కూడా వాడుకుంటూ ఉంటాను అనమాట. సో ఎక్కువగా నేను ఇవే వాడుతూ ఉంటానేసి నేను పప్పుల డబ్బాలో ఇది పెట్టుకున్నాను. సో మీరు ఎక్కువగా ఏది వాడితే వాటన్నిటిని కూడా ఇట్లా ఫిల్ చేసుకుని పెట్టుకుంటే చాలా చక్కగా ఉంటుందన్నమాట. ఒకవేళ గ్లాసులు పాడైపోతే మళ్ళీ మనం రీప్లేస్ చేసుకోవచ్చు, పేపర్ కప్సే కాబట్టి వాటిని తీసేసి మళ్ళీ ఇంకోటి పెట్టుకోవచ్చు. సో చూడటానికి కానీ లేదంటే మెయింటైన్ చేయడానికి కానీ చాలా బాగుంటుంది. సో జీరో బడ్జెట్ మెయింటెనెన్స్ అనమాట. సో ఇంట్లో ఉన్న డబ్బాలతోనే మనం ఇట్లాగా పప్పుల డబ్బా అనేది తయారు చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ టిప్ ఏంటి అంటే చాలామంది ఇట్లాగా ఐరన్ బాక్స్ని రెగ్యులర్గా యూజ్ చేస్తుంటారు. నేనైతే రెగ్యులర్గా యూజ్ చేస్తూ ఉంటాను మా పిల్లల స్కూల్ యూనిఫామ్స్ ఎట్లాగా ఐరన్ చేయడానికి. సో దీన్ని నేను రోజు ఎట్లా అంటే అట్లా పడేస్తున్నా అనమాట. నాకే చాలా చిరాకు అనిపిస్తుంది షెల్ఫ్లో పెట్టినప్పుడు. సో దీనికి ఒక మంచి టిప్ ఏంటి అంటే వాడుకున్న వెంటనే ఇట్లాగా రోల్ చేసేసి దీనికి ఒక రబ్బర్ బ్యాండ్ పెట్టి మనం సెక్యూర్గా పెట్టుకున్నాము అంటే చూడటానికి బాగుంటుంది, పాడైపోకుండా ఉంటుంది, ఎక్కువ రోజులు వస్తుంది అనమాట పాడైపోకుండా. ఇదిగోండి ఇట్లాగా ఒక రబ్బర్ బ్యాండ్ పెట్టేసి ఈ హ్యాండిల్ ఉంటుంది కదా, హ్యాండిల్ దగ్గర ఇట్లా పెట్టేసుకున్నారు అంటే చూడటానికి చాలా చాలా నీట్గా ఉంటుంది. నేనైతే ఎట్లా పడితే అట్లా పడేస్తున్నానండి. దానికి వైర్లన్నీ కూడా బయటకు వచ్చేస్తున్నాయి అనమాట, పాడైపోతుంది. అందుకే నేనైతే ఈ మధ్య ఇలా నేర్చుకున్నాను నీట్గా పెట్టి. నెక్స్ట్ టిప్ ఏంటంటే ఇది కామన్గా అందరూ ఫేస్ అయ్యేదే, మనకి కొబ్బరి నూనె డబ్బా వాడుకున్న తర్వాత షెల్ఫ్లో పెట్టినప్పుడు ఏంటంటే దానికి ఉన్న ఎక్సెస్ కొంచెం ఆయిల్ ఉంటుంది కదా సైడ్స్న, అదంతా కిందకు వచ్చి ఆ షెల్ఫ్లో అంతా కూడా పాడైపోతుంది. ఒకవేళ అక్కడ ఏమైనా బట్టలు అవి ఉన్నా కానీ పాడైపోతున్నాయి అనమాట, బట్టలు కంటేసుకుంటుంది. సో అట్లాంటి ప్రాబ్లం ఫేస్ చేయకుండా దీనికి ఆయిల్ కారకుండా ఉండాలి అంటే ఏదైనా టిష్యూ పేపర్ లేదంటే నార్మల్ న్యూస్ పేపర్ కానీ పెట్టుకోవచ్చు. ఇదిగోండి ఇట్లాగా చుట్టూరు పెట్టేసుకొని దీనికి ఒక రబ్బర్ బ్యాండ్ వేసుకోవాలన్నమాట. ఇట్లా రబ్బర్ బ్యాండ్ వేసుకొని పెట్టుకున్నారు అంటే చక్కగా దీనికి ఏమైనా ఆయిల్ కారినా కానీ మనకి ఈ పేపర్ అనేది పీల్ చేసుకుంటుంది. సో పేపర్ కనుక ఎక్కువగా డస్ట్ పట్టేసింది అంటే అది తీసేసి మళ్ళీ ఇంకో పేపర్ని రీప్లేస్ చేసుకోవచ్చు. చాలా ఈజీగా ఉంటుంది అండ్ ఆ ప్లేస్ కూడా పాడైపోకుండా ఉంటుంది. ఇది మనకి కొబ్బరి నూనెకే కాదండి, మనం వంటగదిలో ఆయిల్ డబ్బా పెట్టుకుంటాం కదా అక్కడన్నా పెట్టుకోవచ్చు, లేదంటే ఆయిల్ డబ్బా కిందన్నా కానీ మనం న్యూస్ పేపర్ అనేది పెట్టుకోవచ్చు. సో పాడైపోకుండా ఉంటుంది. అండ్ నెక్స్ట్ టిప్ వచ్చేసి చాలామంది కుక్కర్స్ పేలుతున్నాయి, మా ఇంట్లో ఈరోజు కుక్కర్ పేలింది లేదంటే ఈరోజు మా ఇంట్లో కుక్కర్లోంచి ఎక్కువగా వాటర్ బయటకు వచ్చేసింది ఫోర్స్ వల్ల అని అంటూ ఉంటారు కదా, అది ఎందుకు అంటే ఇదిగోండి సరిగ్గా క్లీన్ చేయకపోవటం వల్ల అనమాట. కుక్కర్కి రింగ్ ఉంటుంది, ఫస్ట్ అది క్లీన్ చేసుకోవాలి. దానికి ఎక్కడ కూడా అసలు మనకి రైస్ కానీ లేదంటే మనం ఏది కుక్ చేస్తే దానికి రైస్ అది అంటేస్తుంది కదా, సో దాన్ని క్లీన్ చేసేయాలి. అలాగే మనకి రింగ్ పెట్టుకునే ప్లేస్ కూడా చాలా డస్ట్ పట్టి ఉంటుంది, అంటే రైస్ అలాంటివన్నీ ఇరుక్కొని ఉంటాయి అనమాట, వాటిని క్లీన్ చేయాలి. అండ్ నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే ఇది చాలామంది అస్సలు చేయనే చేయరు. ఇక్కడ మనకి విజిల్ పెట్టుకునే ప్లేస్లో బ్యాక్ సైడ్న లోపల వైపు ఇట్లాగా ఒక చిన్న నాజిల్ లాగా ఉంటుంది. సో దీంట్లో చిన్న చిన్న హోల్స్ ఉంటాయి అనమాట, దీంట్లో నుంచి మనకి ఆవిరి అనేది బయటకు వచ్చి విజిల్ వస్తుంది. సో దీంట్లో డస్ట్ ఉండటం వల్ల మనకి కుక్కర్ పేలిపోయింది అనమాట. దాంట్లో ఎక్కువగా అన్నం అవన్నీ విరుక్కుంటే దాంట్లో నుంచి ప్రెజర్ రావడానికి వీలవ్వక కుక్కర్ పేలిపోయింది అనమాట. ఇదిగోండి ఇట్లాగా పిన్నీస్ పెట్టేసి అన్ని వైపులా హోల్స్లో అన్నిటికీ గుచ్చేసుకుంటే మనకి రైస్ అనేది బయటకు వస్తుంది. సో లోపల నుంచి ఇలా ఉంటుంది అనమాట. సో ఇదంతా క్లీన్ చేసేసుకొని మళ్ళీ మనం యాజ్ యూజువల్ నార్మల్గా పెట్టేసుకొని యూజ్ చేసుకోవాలి. ఇలాంటి చిన్న చిన్న టిప్స్ మనం పాటిస్తే కుక్కర్ పేలకుండా, కుక్కర్ అంటే భయం లేకుండా ఉంటుంది.
అండ్ నెక్స్ట్ టిప్ ఏంటంటే, మనకి ఎప్పుడన్నా చూసుకోకుండా ఇట్లాగా ఆయిల్ ఒలిగిపోతుంది, ఆయిల్ పడిపోతుంది, లేదంటే వంటగదిలో చాలా కామన్ కదా మనం వంట చేసేటప్పుడు ఆయిల్ కింద పడిపోవడం. సో అది నార్మల్గా క్లీన్ చేయాలంటే కొంచెం కష్టమైన పని, ఎందుకంటే ఆయిల్ ఎంత తుడిచినా కానీ అక్కడ జిడ్డు ఉంటూనే ఉంటుంది. ఒక్క 2 నిమిషాల్లో టైం తీసుకొని ఏదైనా పిండి, గోధుమ పిండి, బియ్యం పిండి, లేదంటే శనగ పిండి, కార్న్ఫ్లోర్, ఇలాంటి ఏవైనా కానీ పౌడర్స్ ఉంటాయి కదా, వాటిని ఇట్లాగా చల్లేసి 1 నిమిషం ఆగి ఇట్లా పౌడర్ అంతా పక్కకు అనేసేయండి. చూసారు కదా ఆయిల్ ఎట్లాగా పీల్చేసుకుందో ఈ పిండి. సో ఇంత నీట్గా క్లీన్ అయిపోతుంది. ఇంకా మనము వాటర్ పోసి సబ్బు పెట్టి క్లీన్ చేసే పని ఏమీ ఉండదు. జస్ట్ కొంచెం పౌడర్ అట్లాగా చల్లేసి 1-2 నిమిషాలు ఆగి తీశారు అంటే నీట్గా అయిపోతుంది అనమాట. మీకు కనుక టిప్స్ నచ్చితే ఫస్ట్ వీడియోని లైక్ చేసేసేయండి, ఆ తర్వాత మిగతా వీడియో అంతా కూడా చూసేయచ్చు. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఇంకో టిప్ ఏం చెప్తున్నాను అంటే, మనము ఏదైనా ఊరెళ్ళేటప్పుడు, లేదంటే మనం నార్మల్గా ఇంట్లో అయినా కానీ హాట్ బాక్స్లో పెట్టుకుంటూ ఉంటాం కదా, సో దాంట్లో ఏంటి ఎక్కువగా చపాతి, దోశలు, ఇడ్లీలు ఇలాంటివి మనం పెట్టుకుంటూ ఉంటాం కదా, అవి వెంటనే చల్లగా అయిపోకుండా ఎక్కువసేపు వేడిగా ఉండాలి అంటే ఇదిగోండి, మనం హాట్ బాక్స్ని ముందుగానే ప్రీహీట్ చేయాలన్నమాట. హాట్ బాక్స్ని ప్రీహీట్ చేయడం ఏంటి అనుకుంటున్నారా? ఏమీ లేదండి, వేడి వేడి నీళ్లు పోసేసి మూతను పెట్టి 1-5 నిమిషాలు ఆగిన తర్వాత మూతను ఓపెన్ చేశారనుకోండి, మనకి లోపల ఉన్న స్టీల్ అంతా కూడా హీట్ అయిపోతుంది అనమాట. సో అలాగే లోపల ఉన్న థర్మోకోల్ అదంతా కూడా వేడిగా అయిపోతుంది. ఆ తర్వాత ఈ నీళ్ళన్ని కూడా ఒంపేసుకొని ఇది నీట్గా తడి లేకుండా తుడిచేసుకోండి. సో ఎక్కువసేపు టైం వేస్ట్ చేయకుండా దీంట్లో మనం పెట్టుకోవాల్సిన చపాతీయో, దోశ లేదంటే రైస్ ఇలాంటి ఏమైనా కానీ వెంటనే పెట్టేసి మూత పెట్టేయాలన్నమాట. నార్మల్గా అయితే మనము ఇడ్లీ దోశ ఇవి పెట్టుకుంటే 1 అవర్ వేడిగా ఉంటుందని ఎక్స్పెక్ట్ చేస్తాం కదా, ఇదైతే మనకి 2 గంటల పాటు అన్నా కానీ మనం ఎక్స్పెక్ట్ చేయవచ్చు వేడిగా ఉంటుంది అనేసి. సో ఇంకా ఆ తర్వాత మనం పెట్టుకోవాల్సిన పెట్టుకొని మూతను పెట్టేసుకొని ఇట్లా స్టోర్ చేసుకుంటే మనకి ఎక్కువసేపు వేడిగా ఉంటుంది. మీకు నచ్చిందా ఈ టిప్? అయితే వెంటనే ముందు లైక్ చేసేయండి. అండ్ నెక్స్ట్ టిప్ ఏంటి అంటే, ఇది మనకి ఈ మధ్య కాలంలో అందరికీ కామన్గా ఉంటుంది హెయిర్ ఫాల్. చిన్నపిల్లలకు కానీ పెద్దవాళ్ళకు కానీ ఆడ మగ అని తేడా లేకుండా ప్రతి ఒక్కరికి జుట్టు రాలిపోతుందని బాధగానే ఉంది కదా. హెయిర్ ఫాల్ కంట్రోల్ అవ్వటానికి అలాగే డ్యాండ్రఫ్ పోవటానికి నేను ఒక మంచి హెయిర్ సీరమ్ని తయారు చేయబోతున్నాను. ఇది మీకు చాలా బాగా హెల్ప్ఫుల్ అవుతుంది. అండ్ నేను ఈ మధ్య కాలంలో ఇది ట్రై చేస్తున్నాను, నాకు చాలా మంచి రిజల్ట్ ఉందన్నమాట. హెయిర్ ఫాల్ చాలా వరకు కంట్రోల్ అయింది. సో అదేంటంటే, ఉల్లిపాయ ఉంటుంది కదా, ఉల్లిపాయని ఇట్లాగా కట్ చేసుకొని దీంట్లోకి టీ పౌడర్ని యాడ్ చేసుకోండి. ఇప్పుడు స్టవ్ మీద ఏదైనా గిన్నెను పెట్టుకొని దీంట్లో 1 లీటర్ వరకు లేదంటే 1/2 లీటర్ వరకు వాటర్ పోసుకోండి. నేనైతే ఇక్కడ 1/2 లీటర్ వరకు వాటర్ పోసుకుంటున్నాను అనమాట. వాటర్ పోసుకొని వీటిని బాగా మరగపెట్టుకోవాలన్నమాట. అలాగే దీంట్లోనే మనము కట్ చేసుకున్న ఉల్లిపాయలు అలాగే టీ పౌడర్ ఉంది కదా, సో వేసేసేసుకొని బాగా మరగపెట్టుకోండి. ఇది మనకి కలర్ చేంజ్ అయ్యి ఆనియన్స్ కూడా బాగా మెత్తగా అయిపోతాయి అనమాట. అందాక దీన్ని మనము బాగా స్టవ్ మీద మరగపెట్టుకుంటూ ఉండాలి. ఇవి బాగా బాయిల్ అయిపోయి సగం వడిపోతాయి అనమాట. అంటే నేను 1/2 లీటర్ పోసుకున్నాను కదా, 1/2 లీటర్ అయ్యేంత వరకు బాగా వీటిని మరగపెట్టుకున్నాను. ఇదిగోండి కలర్ చేంజ్ అయ్యాయి, అలాగే ఆనియన్స్ కూడా అన్ని మెత్తగా అయిపోయినాయి కదా. ఇప్పుడు ఈ వాటర్ని వడగట్టేసుకోవాలన్నమాట. ఇదిగోండి ఇట్లాగా టీ స్ట్రైనర్ పెట్టేసుకొని వడగట్టుకోండి. ఇది మనము రోజు పనుకునేటప్పుడు హెయిర్ మొత్తం కూడా బాగా అప్లై చేసుకోవాలన్నమాట. ఏదన్నా కాటన్ తీసుకొని, కొంచెం చిన్న కాటన్ ఒకటి తీసుకొని మన స్కాల్ప్ మొత్తం కూడా దీన్ని తడి చేసుకుంటూ మనం తల మొత్తం కూడా పెట్టుకోవాలి. ఇట్లాగా వారానికి 3 సార్లు డే బై డే పెట్టుకుంటూ ఉంటే మీకు హెయిర్ ఫాల్ కంట్రోల్ అవుతుంది, అలాగే డ్యాండ్రఫ్ కూడా ఖచ్చితంగా పోతుంది అనమాట. సో ట్రై చేయండి, తప్పకుండా మీకు హెల్ప్ఫుల్ అవుతుంది. సో చూసారు కదండి, ఈ టిప్స్ కనుక మీకు నచ్చితే తప్పకుండా ఛానల్ని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకొక మంచి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ కీప్ స్మైలింగ్, టేక్ కేర్ అండ్ బై బై.